నేను అరుణ అనంతగిరి. ఇక ఈరోజు మార్నింగ్ మరి మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక ఈ ప్రయాణం అయితే కొంచెం పర్సనల్. వచ్చే దారిలో మనకి ఏదన్నా వీడియో చూపించడానికి వీలుంటే చూపిస్తా కదా. ఇక దాంట్లో భాగంగానే పెంబర్తి ఉంటుంది అని తెలిసింది. పెంబర్తి అంటే బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ చాలా ఫేమస్, అక్కడ తయారీదారులు ఉన్నారని తెలిసింది. ఇక మరి మనం నా పని ముగించుకొని వచ్చే దారిలో పెంబర్తి చూసుకుంటుందాం. అయితే ఇత్తడి గంగాళాలు, రకరకాల బిందెలు ఇవన్నీ ఉంటాయి కదా, తర్వాత పూజా సామాన్లు ఇవన్నీ కూడా అక్కడ తయారు చేస్తారని విన్నా. మరి ఈరోజు వచ్చే దారిలో అవి చూద్దామని అనుకున్నాం ఇప్పుడే, అందుకే మీకు చెప్తున్నా. ఇక వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా, మరి న్యాచురల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తా. ఇక చూసేయండి మరి వీడియోను. ఇక ఇక్కడైతే టోల్ ప్లాజా దగ్గర మనం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అని ఇక్కడ ఆగినాం. ఇక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా చెకింగ్ జరుగుతుంది. ఇక సరే మరి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాము, కొంచెం లాంగే కదా, లాంగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే పెంబర్తి దగ్గర దాకా వచ్చేసినాం. ఇక షాప్లకు వెళ్ళి చూపిస్తారండి. మరి అయితే ఎన్నో పర్సనల్ పనుల మీద మనం చాలా ప్లేస్లకి వెళ్తాం, కాకపోతే అందరికి ఉపయోగకరంగా ఉన్నాయేమని ఉంటేనే చూపించడానికి మన ప్రయత్నం. ఇక ఇక్కడైతే బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నారు, మరి లోపలికి వెళ్ళి ఇక చూపించడానికి ప్రయత్నం చేస్తా. చూద్దాను రండి లోపలికి వెళ్దాం. ఇక ఇప్పుడైతే ఈవినింగ్ దాదాపుగా 5 అవుతుంది, మన పని అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఇక లోపలికి వెళ్ళి మరి చూపించడానికి ప్రయత్నం చేస్తాం, మీరు కూడా నాతో పాటు లోపలికి రండి, లోపలికి వచ్చి చూడండి. మరి ఇక ఉంది దీపాలు వస్తున్నాయి, పొన్న చెట్టు కృష్ణుడు తీసుకుని కదా నా చెట్టు. పెంబర్తి పెంబర్తి బ్రాస్ ఐటమ్స్ చూడడానికి వచ్చినాం. ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఉన్నాయి పెంబర్తి బ్రాస్ ఐటమ్స్. పూల సజ్జలు భలే ఉన్నాయి, గిన్నెలు కూడా మంచి ఉన్నాయి. ఎంతనట అది? ఇలా అత్తే మంచిగా ఉండు చూసురు. ధూపం వేసేది ఉంటుంది కదా అట్లాంటిది ఉందా బాబు? ఇది ఎంత నాడు సందే? ఇటు అత్తే మంచిగా ఉండు, మీకు కూరాడి ఇత్తడిదే కొనుక్కుంటా అంట అంది. అది ఎంత ఉంటుంది? ఈ ప్లేట్స్ ఎంత ఒకటి బాబు? ఇవి ఇక్కడికి వచ్చిన 30నా? అంతేనా? ఎందుకు ఇవి కూడా హ్యాండ్మేడేనా? ఇవి మంచిగా ఉన్నాయి దీపాలు, బ్రాసే ఇది ఐరనా? బ్రాస్ కోటింగ్ వచ్చినాం కాబట్టి జర్మన్ గోల్డా. ఇది ఏంటి అష్టలక్ష్మి? ఎంత? 11,000. బరువు తక్కువనే ఉంటుంది. వర్క్ మన దగ్గర బరువు తక్కువ ఉంటుంది, మన దగ్గర వర్క్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. అయితే అన్ని అక్కడ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్లలో 100 నుంచి ఏదో డిఫరెంట్ ఉంది. గివి అమ్మతే ఉంది. అదేంటంటే ఓన్లీ విగ్రహాలలో డిఫరెంట్ డిజైన్ పెట్టి పూజారం కేసుకోవటానికి అటోటి టోటి ఇవి. మా దగ్గర 2,000 నుంచి 3,000 ఉంటాయి అంత దగ్గర. ఎట్లా అంటే వాళ్ళు ఫినిషింగ్ బట్టి 100 డిఫరెంట్.
కృష్ణుడు బయట ఉన్నది లైట్ వెయిటే ఉంది కదా, థర్టీ రూపీస్ కోట్ అంటండి ఈచ్ వన్. ఇక గివ్ అయితే తీసుకుంటా ఎట్లయితే అట్లా వచ్చినందుకు. ఇక చూడండి అన్నీ ఉన్నాయి బ్రాస్. ఇక చూడండి బిందెలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. పెంబర్తి పెంబర్తి గోపురం మీద పెట్టేటిది ఏమనుకున్నావు అది సింహం బొమ్మ ఏనుగులు చూడండి. వీడియో నీట్గా అర్థలేదు ఏ చూపించరా చూపించరా అది చూసి తీరాల్సి అనుకునే చాలా తక్కువ ధర దొరుకుతాయి అని మస్తు మంది చూపించిండ్రు కదా బాబు. ఇంకా కొంచెం ప్లేన్ కాదు ఈ డిజైన్ మంచిగా ఉంది. అదే 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 రెగ్యులర్గా వాడుకుంటానికి కాదు అది కూరాడి మంచిగా ఉన్నాయి. ఇవి కూడా అవేనా గుళ్ళల్లో పెట్టాడు ఇచ్చారాడి చెప్పు అవి రెండు తీసుకుంటారు. ఇక వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి కాదే నచ్చింది మాకు గది అంటే ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్నదా రెండు ఇచ్చేసి ఇవి ఏమన్నా పడతాయా? ఇవి కూడా పడని రెడ్డేనా? అంతేనా? ఇక నేను ఇవి రెండు కొంటా. ఈ ధనత్రయోదశి అయిపోయిందా? ధన అయ్యో ఈయనకు తెలియదా తెలియదా? నువ్వు ఇట్లా అన్ని చెప్పాలి కాదు కొనుక్కుపోయేటట్టు చేయాలి కానీ చెప్పి ఇది తెలిసేదే రాగిది కొనుక్కోవాలి అని. అవునమ్మా తెలిసేదే కానీ ఎప్పుడు ఏ టైంలో కొనాలని మనకు తెలియదు కదా. అదే అదే కొనమని చెప్తారు కానీ ఇవ్వాలి. మహేష్ ఇగో ఏది కొన్నా కొన కొన గీసుంటుంది అట్లా కొను. ఏది నైవేద్యం పెట్టేటి రా దేవునికి. ఆహా కాపర్ది ఇవ్వాలి కొనుక్కోవాలి. ఇంతకుముందు ఏదన్నా వీడియోలు చూస్తాం కదా మామూలుగా పింబర్తి కొనరి మంచిగా రేటు తక్కువ ఉంటాయని చూస్తుంది. ఈ ఇప్పుడు అందివే ఉంది కదా ఇది చూసి తీరాలని వచ్చినాం గట్ల మంచిగా ఉంది. దీనిలో ఒకటి తీసుకుందామని ఉన్నది కానీ ఎందుకు శ్రీ మహాలక్ష్మి అన్నీ ఎక్కువ రేటు చెప్తుండే ఈయన. ఆ దీపం అష్టలక్ష్మి దీపం వినాయకుంది ఉంది నాకు లక్ష్మీదేవి ఉన్నదే కావాలని చూస్తున్నా. వినాయకుంది ఉంది లక్ష్మీదేవి ఉన్నది ఇంకా ఇదెంత అల్లగుంది. ఇది ఎంత బాబు? అది 450 రూపాయలు పడుతుంది. ఇగో ఇవి రండి. గాడున్న గిన్నెలు ఎంత ఒకటి? ఇంకా చిన్న నైవేద్యం గిన్నెలే కావాలి నాకు. అయ్యో ఇక్కడ ఇక్కడ చిన్న
వెయిట్ ఉన్నది కదా, రైట్. ఇప్పటి చూసింది రారా చెంబులు పక్కన షాపులు ఉన్నాయి అమ్మ. అవునా, అందులోనా? ఇగో నాకు ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇంట్లో దీంట్లోనే చిన్న సైజ్ అయింది మరి, ఇంట్లో ఇంకో కదా చూడు. ఇవి చిన్నవి రా, అదే ఇవి చిన్నవి. ఇది పెద్దగా మంచిగా ఉన్నాయని చెప్పి అదే ఇక రెండే తీసుకుంటుంది. మూడు మంచిగా ఉంటాయి అనుకుంటే అది మ్యాచ్ తీసుకుంటాను పెట్టుకున్నాను. ఇక రెండే తీసుకున్నా, ఓకే మంచి. దీనికి ఒక కవరు ఏది ఇచ్చులేదా? మంచిగానే చిన్న సైజ్ కృష్ణ. ఏంటిదా ఇది? గంటలు మంచిగానే ఉన్నాయి కానీ ప్లాస్టిక్. ఏడున్నర మహేష్ కూడా ఆహా గండ్లకు వెళ్ళినా, నువ్వు రాలే. ఇవన్నీ కూడా అవే షాపులు. పెంబర్తి పెంబర్తి బ్రాస్ ఐటమ్స్ చూసానికి పోయినా. షాపులే ఉన్నాయి అన్నీ ఇక్కడ. నేను అక్కడ కూడా అవే అంతటా అవే ఉన్నాయి. లోపలికి చూద్దాం. సరస్వతి అమ్మవారి ఫోటో, బుద్ధుడు. రాముడు సీత మంచిగా. రెండు సైజులు ఉన్నట్టున్నాయి కదా, రెండు వేరు వేరు సైజులు ఉన్నాయి కదా. ఇది కొంచెం వెడల్పు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓపెన్ చేస్తారు కదా అక్క, దీని మూత ఇది కొంచెం పెద్ద ఉంది చిన్న ఉంది అంటే. దీనిలో ఉన్నాయా వేరే? అది ఓన్లీ ఫ్రంట్ వే ఉన్నాయి మళ్ళీ. ఇదైతే ఒకటే సెట్ సెట్ అంటే ఓన్లీ వినాయకుడు వచ్చి ఉంది కదా, ఇవన్నీ పైన. ఇసుర్రోతు కూడా ఉంది ఇది అండ్ల పెట్టడానికి కదా. ఎంతనో అది అడగాలి. ఫిల్టరా, వాటర్ ఫిల్టరా? అదే ఇక మనం అండ్ల పోసుకొని నల్ల పట్టి తాగే. మన ఇంట్లో ఒకటి ఉండేనా బాగుండు, భలే ఉన్నాయి బిర్యానీ. అయ్యో మహేష్ ఇట్లాంటిది మన దగ్గర లేకుండానా? ఇప్పుడు కనబడతలేదు, ఎడదాచిందో ఏమో. ముంత ఆ లైట్లు అటు రాగి పాత్రలు అన్నీ బాగున్నాయి మహేష్. అష్టలక్ష్మి అన్నావు కదా, ఇక్కడ ఇంకా పెద్దగా కదా నిజంగా. ఎంత ఉన్నది దానికి? అది అమ్మేది కాదా? అయ్యో వర్క్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళుడేనా? అది అమ్మితే తీసుకుంటాం. అట్లాంటివి అన్నీ కొందరు అమ్మేస్తారు కదా పాత వస్తువులు. అదే మన ఇంట్లో ఉండే కదా 100 సంవత్సరాల కంటే పాతది అది అమ్మవాడలు. దాని మీద ఇగో ఈడిదాకా మొత్తం అది లిపి రాసుడే. ఏమో అమ్మాయి ఎవరికి ఇచ్చింది ఏం చేసింది? దానికి ఎక్స్చేంజ్ చేసింది, ఎక్స్చేంజ్ దాంట్లో ఇచ్చింది. ఇతనే అద్దు అద్దు పాతే ఉండాలి మనకు. బయట ఉన్నాడు, బయట కూర్చున్నారు.
ఇక ఒక షాపులో చూసిన తర్వాత దాని పక్కకి ఇంకా చాలా షాపులు ఉన్నాయి. ఇక అన్నిట్లలో చూసుకుంటూ వస్తున్నాం. ఈ షాపులు అయితే బాగున్నాయి. ఇక వినాయకుడు చూడండి ఎంత బాగా కూర్చున్నాడు. ఇక అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం. ఇక ఒక షాప్లో కొన్ని వస్తాయి, అట్లా కొన్ని కొన్ని తీసుకున్నాం. ఇక ఇగో ఇవే కూరడి కుండలు, భలే అనిపించినాయి. కొంచెం వెరైటీగా ఉన్నాయి. అయితే పాతకాలంలో మట్టిది పెట్టుకునేటోళ్ళు, కూరాడి నీరాడి అని గృహప్రవేశం రోజు రెండు పెడతారు. అయితే మట్టి పాత్రలు పెట్టుకునేటోళ్ళు, ఇప్పుడు ఇత్తడి పెట్టుకుంటుండ్రు. మరి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా అని ఇది తీసుకుంటే బాగుంటుందని అవి తీసుకోమంటే అవి తీసుకుంటుండ్రు. తమ్ముని వాళ్ళ మనం ఎప్పుడో కడప పెట్టే వీడియో చూసినాం కదా, ఇప్పుడు త్వరలో గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం కోసం అని ఇక మనకు వస్తువులు చాలా యూజ్ ఉంటాయి డెకరేషన్ చేసుకోవడానికి, ఇంట్లో అట్లా షోపుట పెట్టుకోవడానికి, తర్వాత ఇంకా పూజా సామాన్లు, ఇంకా ఇత్తడి ప్రతిమలు చాలా అవసరం ఉంటాయి కదా. ఇక అందుకని చూద్దామని వెళ్ళినాం. ఇక్కడైతే లంక బిందె కూడా ఉంది చూసినరా, ఇంతకుముందు చూపించిన కదా. ఇక అట్లా అయితే ఇంతకుముందు నేను చాలా వీడియోస్లలో పెంబర్తి చాలా ప్రసిద్ధి బ్రాస్ ఐటమ్స్ కానీ చూసినా చాలా తక్కువ కాస్ట్లు వస్తాయని కూడా విన్నా. కానీ నాకు ఎన్ని రూట్లు ఉంటుందని తెలియదు. ఇక రొటేటింగ్ గృహప్రవేశం ఉంది కాబట్టి కొన్ని బ్రాస్ ఐటమ్స్ చూద్దామని అన్నారు. సరే చూద్దామని పోయినాం. ఇక ఈ దీపాలు తీసుకున్నట్లు అన్ని వెరైటీ ఉన్నాయి. ఏనుగు చూడండి, ఏనుగైతే 10,000 ఏనుగులు పెట్టుకుంటే మస్తు ఉంటుంది. చాలా కాస్ట్ ఉంటాయి, కొన్ని హ్యాండ్ మేడ్ ఉంటాయి. ఇక అందుకని కాస్ట్ ఉంటుంది. మొత్తానికి ఒరిజినల్ మెటల్ వాళ్ళు ఏం చెప్తారో అదే ఉంటుంది. బ్రాస్ ఐటమ్స్ చూడడానికి వచ్చినాం, ఎంత బాగున్నాయి చూడండి. ఇక ఇక్కడైతే అన్ని షాపులలో ఇవే ఉన్నాయి ఐటమ్స్, రకరకాల బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక కొందరేమో మంచిగా అమ్మవారివి, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివ పార్వతులు, అన్ని అమ్మవార్లు ఎంత బాగున్నారు చూడండి. ఇప్పుడు దీనిలో మనం ఈ షాపింగ్ అంతా చేసినాం, ఇక తీసుకొని వెళ్తున్నాం. ఈడ ఏడైనా ఏమో అవి అవి మకర తోరణం టెంపుల్లా అన్ని పెంబర్తి మొత్తం అవే ఉన్నాయి. ఇక అయిపోయింది షాపింగ్ పెట్టు పెట్టు. పెంబర్తి షాపింగ్ అయిపోయింది, ఇంకా అన్ని అవే షాపులు ఉన్నాయి. మొత్తానికి మన సామాన్లు చాలానే కొన్నాం. అన్నయ్యిన తర్వాత ఇక దాదాపుగా 5 స్టార్ట్ అయింది, 4:30-5 స్టార్ట్ అయిన షాపింగ్ 7:30 దాకా కొనసాగింది. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరినాం. మరి మొత్తానికి మన తీగలవంతం దగ్గర దాకా వచ్చినాం. ఇక చూడండి మరి బ్లింక్ అయి కొట్టుకుంటుంది అది. ఇక ఏదో డిజైన్ వస్తుంది, అది కొంచెం వచ్చి వచ్చి మళ్ళీ పెద్ద అవుతుంది. ఇట్లా ఇప్పుడు స్టార్ట్ అయింది మనం పోయేటానికి. అదే తీగల వంతెన రాత్రి చూడలేదు నేను ఇప్పుడు. మంచిగా లైట్లు వచ్చినాయి దూరం నుండి చూస్తే, దగ్గరికి వచ్చేసరికి ఆ లైట్లే బంద్ అయినాయి. భలే అందరం నవ్వుకున్నాం. సరే ఇక ఈ ముచ్చట్లతోటి మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాం. రేపు ఒక మంచి విడతోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.